నెక్స్ట్ మనము నల్గొండ వెళ్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలో హడలెత్తునిస్తున్నాయని చెప్పవచ్చు. దాదాపు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్న ఎండలు, ఎండలో ప్రభావంతో భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడగంటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు నీరు లేకపోవడంతోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని అధికారులు ఆదేశిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ అందిస్తారు. దశరథ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రోజు రోజుకు ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగేందుకు నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని అందించి దాహాలని ఎన్ఎస్టీ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి సాగర్ ఎడమ కాలువ ద్వారా నుంచి నల్లగొండలోని అన్ని గ్రామాలకు సాగునీరు విడుదల వారించడం జరుగుతుంది. మొదటి విడతగా 1000 క్యూసెక్ల నీటిని అందించడం జరిగింది. అదేవిధంగా రెండవ విడత 25 క్యూసెక్ల నీటిని అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు తమ దాహార్తిని తీర్చుకునేందుకు అల్లాడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించడం పట్ల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వేసవి కాలం దృష్టిని ఉంచుకొని ప్రభుత్వం ఈ నీటిని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు ఆ సాగర్ డెడ్ స్టోరేజ్ తక్కువగా ఉండడంతో కేవలం సాగునీటి కోసమే ఈ నీటిని విడుదల చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ దశల వారీగా నీటిని విడుదల చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా చెప్పాలంటే నల్లగొండ జిల్లాలో దాదాపు నీటికి చాలా ఇబ్బంది ఏర్పడి తాగునీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు వరుణ్. అయితే దశరథ, ఆల్రెడీ కూడా కృష్ణా జలాల మీద వివాదం అనేది కొనసాగటం సద్దు మనకు ముందే, ఇప్పుడు ఈ నీటిని విడుదల చేయటం అనేది ఇప్పుడు ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? లేదంటే కృష్ణా జలాలు కేవలం తాగునీటి కోసమే విడుదల చేశారనుకోవచ్చా? లేదంటే ఒక రకంగా మళ్ళీ ఏదైనా ప్రభావాలు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి కృష్ణా జలాల మీద? ప్రస్తుతం మనకు ఎండలు విపరీతంగా ఉండడంతో భూగర్భ జలాలన్నీ అడుగట్టిపోయి ప్రజలకు తాగేందుకు నీరు లేక ఉండడంతో ప్రజలు ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నీటిని విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ నీటిని విడుదల చేసిన తప్ప మీరే ఉద్దేశం లేదు. ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువ ఉండడంతో గ్రామీణ ప్రాంతాలలో బాగా తాగునీటి కొరత ఏర్పడి ఆ తాగి నీటి లేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని విడుదల వారిగా నీటిని విడుదల చేయడం జరిగింది వరుణ్.